పబ్లిక్ మీటింగ్, చేతిలో తుపాకీతో ప్రసంగం, ఇజ్రాయెల్ అంతమేనంటూ వార్నింగ్. అక్టోబర్1న ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైళ్ల దాడి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ డేరింగ్ యాక్షన్ ఇది. ఖమేనీ ప్రసంగం విన్న చాలామందికి ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్పై దాడి చేయబోతుందా అన్న అనుమానమే వ్యక్తమైంది. ఆ రేంజ్లో సాగింది ఆయన ప్రసంగం. కానీ ఏం చూసుకుని ఇరాన్ సుప్రీం ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? దశాబ్దాలుగా ఓటమి ఎరుగిన ఇజ్రాయెల్తో డిఎన్టే డిఎండానికి రీజన్ ఏంటి? వీటన్నింటికి మించి అలీ ఖమేనీ హెచ్చరికలకు ఐడిఎఫ్ ఎలా బదిలవబోతుంది? లెట్స్ వాచ్. అజ్ఞాతం వీడిన ఖమేనీ, నెతన్యాహుకు పవర్ఫుల్ వార్నింగ్. చేతిలో రైఫిల్తో ఇజ్రాయెల్ అంతం ఖాయమని హెచ్చరిక. ఇరాన్ అన్నింటికీ తెగించే ఇజ్రాయెల్పై దాడులు చేసిందా? హిజ్బల్లా చీఫ్ నస్రల్లా ఎలిమినేషన్ తర్వాత ఇరాన్ సుప్రీం ఆయతుల్లా అలీ ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఐడిఎఫ్ ఎక్కడ ఖమేనీని కూడా వెంటాడుతుందో అన్న భయంతోనే ఆయన్ను ఇరాన్ భద్రతా దళాలు సీక్రెట్ ప్లేస్ కు షిఫ్ట్ చేశాయి. కానీ అక్టోబర్ 1న అజ్ఞాతం నుంచే ఇజ్రాయెల్పై దాడి చేయాలని ఖమేనీ ఆదేశాలు ఇచ్చారు. ఫలితంగా దాదాపు 200 బ్యాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల్ని యుద్ధంగా మార్చిన రోజు అది. ఆ తర్వాత కూడా ఖమేనీ ఎక్కడున్నారో ఇరాన్ ఇంటెలిజెన్స్ కు మినహా ఎవరికీ తెలియలేదు. కట్ చేస్తే పశ్చిమాసియాలో అంతర్యుద్ధాలు యుద్ధాలకు కారణం వెస్టర్న్ కంట్రీసే అని ఆరోపిస్తూ వరుస ట్వీట్లు చేశారు ఖమేనీ. అప్పుడు కూడా ఆయన ఎక్కడున్నారో తెలియదు. దీంతో హమాస్, హిజ్బుల్లా, హౌతీల ఒత్తిళ్లతో ఇజ్రాయెల్పై దాడైతే చేశారు కానీ ఐడిఎఫ్ యాక్షన్ పై ఖమేనీ భయపడుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఖమేనీ అంటూ అన్నింటికీ తెగించి ఇజ్రాయెల్పై దాడి చేసినట్టు కనిపిస్తోంది. అందుకు కారణం అజ్ఞాతం వీడిన ఖమేనీ ఇజ్రాయెల్కు చేసిన హెచ్చరికలే. రష్యన్ రైఫిల్ చేతబట్టి ఇజ్రాయెల్పై బ్యాలిస్టిక్ క్షిపణుల దాడుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. యూదు పాలకుల నేరాలకు ఇది కనిష్ట శిక్ష అని పేర్కొన్నారు. తమ సైనిక దళాలు అద్భుతమైన కార్యాన్ని నిర్వర్తించాయని పొగడ్తల వర్షం కురిపించారు. అవసరమైతే హిజ్బుల్లా, హమాస్ తదితర గ్రూపులతో కలిసి ఇజ్రాయెల్పై మరోసారి దాడులు చేస్తామని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలస్తీనా, లెబనాన్ లో జరుగుతున్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నామని ప్రకటిస్తూనే శత్రువును ఓడించి తీరుతామని శపథం చేశారు. అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ నుంచి యెమెన్ దాకా, ఇరాన్ నుంచి గాజా, లెబనాన్ దాకా ముస్లిం దేశాలన్నీ ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ఓవరాల్ గా ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉనికిలో ఉండదు అనేది ఐతుల్లా అలీ ఖమేనీ ప్రసంగం సారాంశం. కానీ ఖమేనీ పబ్లిక్ లోకి ఎందుకు వచ్చారు? సుదీర్ఘ ప్రసంగంలో ఇజ్రాయెల్ అంతాన్ని అధికంగా ప్రస్తావించడానికి రీజన్ ఏంటి? అక్టోబర్ 1న ఇరాన్ జరిపిన దాడులకు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని ఇజ్రాయెల్ అప్పుడే ప్రకటించింది. నెతన్యాహు అయితే ఈ దాడి చేసి ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని తీవ్రస్థాయిలో స్పందించారు. అటు మొసాద్, ఐడిఎఫ్ ఇరాన్ పై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న దానికోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. అంతర్జాతీయంగానూ ఇరాన్ పై ఇజ్రాయెల్ యాక్షన్ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో ఖమేనీ అజ్ఞాతం వీడి జనమధ్యలోకి రావడమే కాక చరిత్రాత్మక మసీదును వేదికగా చేసుకుని ప్రసంగించడానికి చాలా పెద్ద వ్యూహమే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ కు గట్టి హెచ్చరిక సంకేతాలు పంపడంతో పాటు ఆ దేశంపై పోరులో ఎట్టి పరిస్థితులను తగ్గేది లేదని మిడిల్ ఈస్ట్ లో హమాస్, హిజ్బుల్లా, హౌతీల వంటి సాయుధ గ్రూపులకు భరోసా ఇవ్వడం ఖమేనీ ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు. పశ్చిమాసియాలో భీకర యుద్ధం తప్పదని కూడా ఖమేనీ ప్రసంగం సంకేతాలిచ్చిందంటున్నారు. ప్రధానంగా పార్సీలోనూ, పాలస్తీనా, లెబనాన్ మద్దతుదారుల కోసం మధ్యలో అరబిక్లోనూ ఆయన 40 పాటు మాట్లాడారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ నేతృత్వంలో పాలస్తీనా ప్రజలు చేసిన దాడిలో న్యాయముంది, పాలస్తీనా పౌరుల చర్య చట్టబద్ధమే, ఇజ్రాయెల్పై మా దాడులు కూడా చట్టబద్ధమేనని ఉద్ఘాటించారు. మరోవైపు ఖమేనీ దేశ ప్రజలకు సందేశమిచ్చేందుకు రాజధాని టెహ్రాన్లోని చరిత్రాత్మక ఇమాం ఖమేనీ మసీదును ఎంచుకున్నారు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ మసీదుకు ఇరాన్లో విశేషమైన ప్రాముఖ్యం ఉంది. దీన్ని గతంలో షా మసీదుగా పిలిచేవారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవంలో ఈ మసీదు కీలక పాత్ర పోషించింది. టెహ్రాన్లో ఇదో ల్యాండ్ మార్క్, ప్రజా పోరాటాలకు నిరసన గళానికి చిహ్నం. అప్పట్లో ఈ మసీదు కేంద్రంగానే ప్రజలు ఉద్యమించారు. ఇరాన్ పాలకుడు షా మొహమ్మద్ రెజా పహ్లావీని గద్దెదించారు. అనంతరం ఆయతుల్లా రోహల్లా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఆవిర్భవించింది. ఇస్లామిక్ జాతీయవాద నినాదం కింద పలు రాజకీయ పక్షాలు ఏకమవడానికి ఈ మసీదు వేదికగా ఉపయోగపడింది. అలాంటి చోట నిలబడి ప్రసంగించడానికి కారణం ఇరాన్ ప్రజల్ని ఏకం చేయడానికి అనే చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ విషయంలో వెనుకడుగు వేసే సమస్య లేదని, తీవ్ర ప్రతిఘటన తప్పదని తన చర్య ద్వారా ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చినట్టు భావిస్తున్నారు. శత్రువుపై పోరాడాలని, విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలని ప్ర
ప్రజలకు అలీ ఖమేనీ పిలుపునివ్వడం కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న నేపథ్యంలో డీలా పడ్డట్టు కనిపిస్తున్న సైన్యంతో పాటు దేశ ప్రజల్లో నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు ఆయన ప్రయత్నించారంటున్నారు. ఖమేనీ అజ్ఞాతం వీడి బయటకు రావడం వస్తూనే ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇవ్వడం, ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునివ్వడం చూస్తుంటే ఇరాన్ చాలా క్లారిటీతోనే ఇజ్రాయెల్ తో తలపడేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. కానీ ఈ విషయంలో ఇజ్రాయెల్ ఏం చేయబోతుందన్న ప్రశ్నకే ఇంకా సమాధానం దొరకడం లేదు. నిజానికి ఇరాన్ అణు స్థావరాలు లేదంటే చమురు కేంద్రాలపై దాడి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నా అందుకు అమెరికా అంగీకారం అవసరం. ఎందుకంటే ఈ యుద్ధంలో ఒంటరిగా గెలవడం అంత తేలిక కాదు. అందుకే అమెరికా దాని మిత్ర దేశాల మద్దతు ఇజ్రాయెల్ అవసరం. కాబట్టి ఆ దేశంతో చర్చలు జరిపిన తరువాతే ఇరాన్ పై ప్రతీకారం సాధ్యమయ్యేది. కానీ ఇరాన్ అణు స్థావరాలు చమురు కేంద్రాలపై దాడులకు అమెరికా మద్దతును ఇవ్వడం లేదు. ఇప్పటికే G7 దేశాలు అణు స్థావరాలపై దాడులు చేయొద్దని ఇజ్రాయెల్ కు తేల్చి చెప్పేశాయి. చమురు కేంద్రాలపైన దాడులు చేసే ముందు ఆలోచించుకోవాలని బైడెన్ వ్యాఖ్యానించారు. అందుకే ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రతీకార దాడులు ఆలస్యమవుతున్నట్టు కనిపిస్తోంది. మధ్య మార్గంగా సైబర్ వార్ఫేర్ తో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలనే ప్రతిపాదనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అందుకు ఇజ్రాయెల్లోనే బెస్ట్ సైబర్ టీమ్ యూనిట్ 8200 రంగంలోకి దించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఒక్కటి మాత్రం నిజం, ఖమేనీ సీరియస్ వార్నింగ్ తర్వాత ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గదు. ఒక్క ముక్కలో మిడిల్ ఈస్ట్ లో అసలైన యుద్ధం ఉంది.